సలహాలను కామెంట్స్ రూపంలో వీడియోను లైక్ చేయండి చేయండి షేర్ నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్ ఈ వీడియో పూర్తిగా వీక్షించి మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నేషనల్ ఇస్టబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ నేషనల్ ఇస్టబ్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో మీరు ఈ స్క్రిప్ట్స్ని కూడా వీక్షించవచ్చు టాపిక్లోకి వెళదాం గడచిన ఏడేళ్లుగా భారత రాజకీయాల్లో సైద్ధాంతిక ఘర్షణ తీవ్రమైంది అందుకు ప్రధాన కారణం రెండు జాతీయ పార్టీల సైద్ధాంతిక ప్రమాణాలు పరస్పరం అభిముఖంగా తలపడడం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఈ రెంటి విశ్వాస మూలాలు వేరువేరు భిన్నమైన చింతన జగత్తులో ఆవిర్భవించాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒకటి హ్యూమ్ అనబడే బ్రిటిష్ క్రైస్తవ అధికారి బుద్ధిజనితం కారణంగా రాజకీయాల్లోకి వచ్చింది రెండోది దేశీయ తాత్వికత ధార్మిక తాదాత్మ్యం రాజకీయ భౌగోళిక సమగ్రత ఈ మూడింటి మేలుకలయికగా రూపొందిన జాతీయత ఇరుసుగా ఏర్పడింది మొదటిది కాంగ్రెస్ రెండోది బీజేపీ బీజేపీకి పూర్వ రూపం భారతీయ జనసంఘ్ ఏ అంశంలో అయినా ఏ విధాన నిర్ణయంలో అయినా ఈ రెండు పార్టీల ప్రామాణిక దృష్టి భిన్నం అందుకే వ్యాక్సిన్ డ్రైవ్ మొదలు సెంట్రల్ విస్టా ప్రాజెక్టు వరకు నోట్ల రద్దు మొదలు న్యాయమూర్తుల నియామకం వరకు ప్రతి చోట బాహాబాహీకి సిద్ధంగా ఉంటాయి ఈ రెండు పార్టీలు ఈ విషయం మనకు సరిగ్గా అర్థమవుతే చాలా వాస్తవాలు తేట తెల్లంగా కనిపిస్తాయి ప్రధాని నరేంద్ర మోదీ సెంట్రల్ విస్టా మొదటి దశ పనులకు అంకురార్పణ చేయగానే కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో లేనప్పుడు విస్టా ప్రాజెక్ట్ అవసరమా అనే వాదన రావడం బుల్లెట్ రైలు ఊసెత్తగానే సేద్యంపై ప్రేమ పుట్టుకురావడం సంస్కరణల వేగం పెంచితే మోదీ మొత్తం అమ్మేసి గోదాట్లో ముంచుతారనడం విడ్డూరంగా కనిపించే వాదనలు బోడిగుండుకి మోకాలుకి ముడివేయడం పిడుక్కి బియ్యానికి ఒకే ఆయుధాన్ని వాడడం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది రెండు వేరు వేరు అంశాలను పోటీ పెట్టి చూడడం అన్ని సందర్భాల్లో సముచితం కాదు కోవిడ్ మహమ్మారి అనేది ఆగంతుకంగా వచ్చిపడిన శత్రువు దానికి మానవ జాతి మొత్తం చెల్లించాల్సిన మూల్యం చెల్లిస్తూనే ఉంది మరోవైపు కోలుకునేందుకు యాతన పడుతోంది ప్రధాని నరేంద్ర మోదీ వద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏది లేదు క్షణాల్లో మటుమాయం చేసేందుకు నిర్ణయాల్లో సందర్భోచిత మార్పులు చేయడం క్షణక్షణము నిర్ణయాలు మార్చడం రెండూ ఒకటి కాదు సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ రూపకల్పన ప్రణాళిక ఎప్పుడో జరిగిపోయాయి ఈ మధ్యలో ప్రవేశించింది చైనా వైరస్ న్యూ విస్టా ప్రాజెక్ట్ను ప్రతిపక్షాలు నిక్కచ్చిగా ప్రశ్నించవచ్చు నిధుల అందుబాటుకు సంబంధించిన వివరాలు కూడా అడగవచ్చు ప్రత్యామ్నాయాలు కూడా ప్రతిపాదించవచ్చు అయితే రెండు వేరువేరు అంశాలను ఒకే ఘాటన కట్టి విమర్శించడం తగదు వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రాణావసరం న్యూ విస్టా ప్రాజెక్ట్ ఉద్దేశం వలసవాద చిహ్నాలకు చరమగీతం పాడి దేశీయమైన సాంస్కృతిక గతాన్ని ప్రతిబింబించే ప్రతిరూపాలను ప్రతిష్ఠించడం బ్రిటిష్ వలసవాదం నుంచి ఈ దేశం విముక్తి సాధించి ఏడు దశాబ్దాల కాలం గడిచిపోయింది ఇంకా ముస్లిం దాడుల నేపథ్యంలో రూపుదిద్దుకున్న చిహ్నాలను తెల్లదొరల గుర్తులనే ఈ దేశానికి చిరునామాగా ఉండనిద్దామా దేశ రాజధాని ఢిల్లీ అనగానే షాజహాన్ చక్రవర్తికి మూడో భార్య మృతి వల్ల కలిగిన విచారంలో పుట్టిన ప్రేమకు చిహ్నంగా తాజ్మహల్ నిర్మించాడు పద్నాలుగో సంతానానికి జన్మనిచ్చి లోకం నుంచి నిష్క్రమించింది పాపం షాజహాన్ భార్యపై ప్రేమను ప్రకటించేందుకు ప్రజాధనాన్ని వృధా చేసిన చక్రవర్తి అర్ధరహిత ఆలోచనకు ప్రతిరూపంగా నిలిచిన తాజ్మహల్ ఈ దేశ రాజధాని నగరానికి చిహ్నంగా ఉంటుందా ఉండాలా ఎడ్వర్డ్ లుటియన్స్ హెర్బర్ట్ బేకర్ సర్ విలియం ఎమర్సన్లు రూపొందించిన నిర్మాణాలే ఇంకా మన దేశ ప్రతిబింబాలా ఔరంగాబాద్ అనగానే నిరంకుశ ఆలంగీర్ పేరు తన భార్య కోసం కట్టించిన సమాధి బీబీకా మక్బరా గుర్తుకు రావడం అర్ధరహితం కాదా మెదక్ అనగానే చర్చ్ గుర్తుకు రావడం హైదరాబాద్ అనగానే మధిలో చార్మినార్ రూపుగట్టడం ముంబై అనగానే గేట్ వే ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఇండియా గేట్ కలకత్తా అనగానే విక్టోరియా మెమోరియల్ ఇలా వెయ్యేళ్ల వలసవాదం భారతీయ ఆత్మను ప్రతిబింబించే చిహ్నాలను మాయం చేసింది ఎనిమిది వందల సంవత్సరాల ముస్లిం దండయాత్రల్లో భారతీయ సాంస్కృతిక ధార్మిక విశ్వాసాలను ప్రతిబింబించే ఆలయాలు ధ్వంసమయ్యాయి ప్రజలు అపారమైన భక్తితో పూజించిన దేవతామూర్తుల విగ్రహాలు భిన్నం చేయబడ్డాయి రెండు శతాబ్దాల రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం నెత్తురంటకుండా ధార్మిక విశ్వాసాలను మార్చేసింది విద్య వైద్యం విలువలు విశ్వాసాల్లోకి మతాన్ని జొప్పించింది అందుకు సమ్మతిని సృష్టించుకుంది బ్రిటిష్ వలసవాదం మనకు తెలియకుండానే మన మూలాలను పెకిలించి వేసేసింది ఆధునికత నాగరికత పేరిట విస్మృత లోకంలోకి ప్రవేశపెట్టింది ఈ కారణంగానే తెలుగు సాహిత్యం మేరువు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అంటే ఒప్పుకోలేదు స్వాతంత్ర్యం రావడమన్నది సాంకేతికంగా భౌగోళికంగా నిజమే అయినప్పటికీ వందల సంవత్సరాల పాటు సాగిన విదేశీ దురాక్రమణల కారణంగా భారతదేశం తన ఆత్మను ఎప్పుడో కోల్పోయింది అన్ని రంగాల్లో తనది కాని తాత్వికత జీర్ణించుకున్న తర్వాత స్వాతంత్ర్యం వచ్చినా ప్రయోజనం లేదన్నారు విశ్వనాథవారు ఒక చిత్రమైన ఉదంతం చెప్పి న్యూ విస్టా ప్రాజెక్ట్ విషయంలోకి వెళ్తాను ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కేరళలోని కొట్టాయం జిల్లాలో ఒక ఊరి పేరును కమ్యూనిస్టులు సోవియట్ రష్యాపై తమకున్న ప్రేమను ప్రకటించడం కోసం మాస్కో అని మార్చేశారు రష్యాలోని ఓ నగరం పేరును భారతదేశంలోని గ్రామానికి తగిలించడం ఏంటి అనే ప్రశ్న ఎవరికీ రాలేదు భారీ సిద్ధాంతాల గురించి మాట్లాడే కమ్యూనిస్టులకు భౌగోళిక పరిధి ఉంటుందనే ఇంగితం ఎందుకు రాలేదు ఈ దేశంలోని ప్రజలకు ఒక గతం ఉంటుంది విశ్వాసాలు ధార్మిక ఉంటాయి వాటిని అనుసరించి కదా ఊరు పేరు పెట్టాలి అనే ప్రశ్న కూడా ఎవరూ వేయలేదు రాజకీయ సిద్ధాంతాలపై ప్రేమను వెల్లడించేందుకు గ్రామాల పేర్లు మార్చాలన్న మూర్ఖత్వాన్ని ఎవరూ సవాల్ చేయరు అదే సమయంలో వలసవాదులు దురాక్రమణదారులు పెట్టిన పేర్లను మార్చి భారతీయ దృక్కోణంలో ఆలోచించే పేర్లను ఉంచితే మతతత్వవాదులు అని ముద్రవేస్తారు న్యూ విస్టా ప్రాజెక్ట్ అనేసరికి భారతదేశ ఆర్థిక స్థితి ప్రజల ప్రాణాలు ప్రజాస్వామ్యం వ్యాక్సిన్ డ్రైవ్ అన్నీ గుర్తుకొస్తాయి న్యూ విస్టా ప్రాజెక్టును ఎందుకు రాజకీయ చర్చలోకి లాగుతున్నారు దీని వెనుక అసలు ఏముంది ప్రతిపక్షాలు వారికి దన్నుగా ఉన్న వామపక్ష సెక్యులర్ వర్గాల ఉద్దేశాలేంటి ప్రధాని నరేంద్ర మోదీని నియంతగా చిత్రించే నరేటివ్ వెనక అసలు ఉద్దేశమేంటి మోదీ ప్రభుత్వం నిజంగానే అవసరమైన రంగాలకు కేటాయించాల్సిన నిధులను విస్టా ప్రాజెక్టుకు మళ్లిస్తోందా ఈ విషయాలు తెలుసుకునేందుకు నేను బెల్జియం మేధావి హిందుత్వంపై అపారమైన కృషి చేసిన కొయిన్రాడ్ ఎల్స్ రాసిన డీకాలనైజింగ్ ద హిందూ మైండ్ ఐడియాలజికల్ డెవలప్మెంట్ ఆఫ్ హిందూ రివైవలిజం పుస్తకం ఫ్రమ్ ద కవర్ ఆఫ్ నెగేషనిజం ఇన్ ఇండియా కన్సీలింగ్ ద రికార్డ్ ఆఫ్ ఇస్లాం వ్యాసాలను ఆధారంగా చేసుకుని ఈ వీడియోని మీకు అందిస్తున్నాను నెగేషనిజం అనేది ఒక అంశాన్ని పెద్దగా చేసి చూపడం కోసం మరో అంశాన్ని ఉద్దేశపూర్వకంగా అప్రధాన్యం చేయడంగా చెప్పుకోవచ్చు గడచిన ఏడు సంవత్సరాలుగా భారతదేశంలోని సూడో సెక్యులర్ లెఫ్ట్ మేధావుల వాదనల ప్రాణరహస్యం నెగేషనిజం అనే వాదనలో ఉంది హిట్లర్ను నియంత్రణ చేయడానికి భారతదేశంలో ముస్లిం దండయాత్రల వల్ల సాగిన దారుణ హింసను చిన్నది చేసి చూపించడం అయోధ్య రామమందిర అంశం తెరపైకి రాగానే గోద్రా అల్లర్ల ఊసెత్తడం బాబ్రీ అంశం లేవనెత్తగానే లౌకిక వాదాన్ని తెరపైకి తేవడం నెగేషనిజం మౌలిక సిద్ధాంతం భారతదేశ చరిత్రలో ముస్లిం దండయాత్రలు బ్రిటిష్ వలసవాదాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా చేస్తున్న మార్పులు అర్థం కావు ఇది మొదటి షరతు రెండోది గడిచిన ఏడాది కాలంగా జరుగుతున్న మరో ప్రయత్నం ఏంటంటే బలశాలిగా ఉన్న రాజకీయ ప్రత్యర్థిని భూతంలా ప్రచారం చేయడం నియంత విగ్రహాన్ని నెలకొల్పడం స్వపక్షంలో మల్లయుద్ధ బరిలోకి వెళ్లగల దీశాలి లేనప్పుడు వైరిపక్షంలోని మల్లయోధుడిపై దుమ్మెత్తిపోయాలి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇదే నియమాన్ని అనుసరిస్తోంది రాహుల్ గాంధీ రవ్వంత ప్రభావాన్ని వేలేని వాస్తవాన్ని కప్పిపుచ్చాలంటే నరేంద్ర మోదీని నియంతగా అయినా నిలపాలి అనే నెగేషనిజం కరోనా రాబందులు విస్టా తోడేళ్ల సైద్ధాంతిక పునాది ఇదే ముస్లిం దండయాత్రలు బ్రిటిష్ వలసవాదం కేవలం సంపద లూటి అధికార లాలస కోసం మాత్రమే భారత్లోకి ప్రవేశించలేదు ఒక సుదీర్ఘమైన ప్రణాళికాబద్ధమైన సాంస్కృతిక దాడి చేశాయి సూఫీ తత్వం పేరుతో ఇస్లాం విస్తరణను యునానీ వైద్యం ఆధారంగా చేపట్టారు ముస్లిం మత గురువులు అలోపతి వైద్యం పేరుతో క్రైస్తవాన్ని విస్తరించింది ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు పదిహేడు శతాబ్దాల చివరి నాటికి భారతదేశంలోని లోతట్టు అటవీ ప్రాంతాలకు చేరాయి క్రైస్తవ మిషనరీలు విద్యను వైద్యాన్ని ఎరగా వేసి విశ్వాసాలను మార్చేశాయి గిరిజన యోధుడు బిర్సా ముండా క్రైస్తవ మిషనరీల్లో చదువుకుని చివరకు మతాన్ని మార్చుకున్నారు కుమరంభీం చదువుకున్నది క్రైస్తవ మిషనరీ పాఠశాలల్లోనే వారి త్యాగాన్ని వీరత్వాన్ని తక్కువ చేయడం కాదు ఆనాటికే మిషనరీలు అడవుల్లోకి ప్రవేశించాయని చెప్పడానికే ఈ ఉదాహరణ దేశ రాజధాని ఢిల్లీలోని కట్టడాలన్నీ ముస్లిం బ్రిటిష్ ఏలికల కాలంలో రూపుదిద్దుకున్నవి స్వాతంత్ర్యం వచ్చేనాటికి వాటిలో చాలా భాగం శిథిలావస్థలో ఉన్నాయి వాటన్నింటి స్థానంలో కొత్తగా నిర్మాణాలు చేపట్టాల్సిన నాటి ప్రభుత్వం తాత్సారం చేసింది వలస చిహ్నాలుగా ఉన్న పాత నిర్మాణాలను గర్వకారణమని ప్రచారం చేసింది జీర్ణావస్థకు చేరుకున్న ప్రాచీన ఆలయాలను విస్మరించిన నాటి ప్రభుత్వం అన్యవర్గాల మత చిహ్నాల విషయంలో అనేక జాగ్రత్తలు పాటించింది ఎడ్వర్డ్ లుటియన్స్ దేశం విడిచి లోకం విడిచి వెళ్లిన ఆయన విశ్వాసాలకు వారసులు మిగిలిపోవడం వల్ల సైద్ధాంతిక రంగంలో లుటియన్స్ అంశ కొనసాగుతూనే వస్తోంది సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థన వెనుక శతాబ్దాల సైద్ధాంతిక బానిస మనస్తత్వం ఉంది ఢిల్లీ హైకోర్టులో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై వేసిన పిటిషన్లో అభ్యంతరకరమైన భాషను ఉపయోగించారు పిటిషన్ వేసిన వ్యక్తి అష్విద్ అంటే జర్మనీలో హిట్లర్ యూదు సంహారం కోసం నిర్మించిన కాన్సన్ట్రేషన్ క్యాంపులకు వాడిన పరిభాషను సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో పనిచేసే కార్మికుల ఆవాసాలకు ఆపాదించారంటే వారి ఉద్దేశాలు చాలా సులభంగా అర్థమవుతాయి పార్లమెంట్ భవనం పాతబడిందని కొత్త అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలని రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ పార్టీలో మేధావిగా చెలామణి అయ్యే జయరాం రమేష్ స్వయంగా ప్రకటించారు నాటి స్పీకర్ మీరా కుమార్ కార్యాలయం ఢిల్లీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి రాసిన లేఖలో పార్లమెంట్ భవనం అవసరాలకు తగినట్లుగా లేదని కొత్త భవన నిర్మాణం గురించి ఆలోచించాలని పేర్కొన్నది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది మధ్యకాలంలో రాజీవ్ గాంధీ క్యాబినెట్లో హోం రక్షణ శాఖల మంత్రిగా పనిచేసిన ఒడిశా కాంగ్రెస్ నేత ఎంపీ చింతామణి పాణిగ్రాహి అనేక పర్యాయాలు కొత్త పార్లమెంట్ భవనం అవసరాన్ని ప్రస్తావించారు రెండు వేల ఇరవై రెండు నాటికి స్వాతంత్ర భారతం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది భారత్ కలల సౌధంగా పార్లమెంట్ భవనాన్ని తీర్చిదిద్దడం అవసరమని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం భావించింది అందుకే ఈ నిర్మాణానికి అంకురార్పణ చేసింది అన్ని అనుమతులు పొందింది నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని డిజైన్ను రూపొందించింది ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవన వైశాల్యం నలభై రెండు పాయింట్ ఆరు లక్షల చదరపు అడుగులు ప్రస్తుత భవనంలోని కొంత భాగాన్ని అరవై డెబ్బై దశకాల్లో నిర్మించారు కొత్త భవన సముదాయం కోటి ఎనభై తొమ్మిది లక్షల చదరపు అడుగుల వైశాల్యం పదమూడు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్తో ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల చదరపు అడుగుల్లో పార్లమెంట్ భవనం అంటే ప్రస్తుత భవనానికి ముప్పై ఆరు శాతం పెద్దది నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రస్తుత పార్లమెంట్ భవనం వయస్సు తొంభై నాలుగు సంవత్సరాలు రాజ్యాంగ సవరణతో కొత్త భవనం సిట్టింగ్ సామర్థ్యాన్ని ఎనిమిది వందల ఎనభై ఎనిమిదిగా మార్చబోతున్నారు ఏకకాలంలో ఉభయ సభలు ఒకే చోట సమావేశమయ్యే అరుదైన సందర్భాల్లో పన్నెండు వందల రెండు మంది ఒకేసారి కూర్చునే విధంగా నమూనాను రూపొందించారు నిపుణులు ఐదు వందల మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం చేసింది రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం డిలిమిటేషన్ ప్రక్రియ మొదలు పెట్టాల్సి ఉంది స్థానాల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది పాత భవనం భూకంప తీవ్రతను తట్టుకునే స్తోమతను కోల్పోయింది ఎడ్విన్ లూటియన్స్ హెర్బర్ట్ బేకర్లు పంతొమ్మిది వందల పన్నెండు పదమూడు సంవత్సరంలో ప్రస్తుత పార్లమెంట్ భవన నమూనాను రూపొందించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండున శంకుస్థాపన జరగ్గా జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఏడున ప్రారంభానికి నోచుకుంది పార్లమెంట్ భవన నిర్మాణానికి కేటాయించిన నిధులు నిజానికి ప్రజారోగ్యాన్ని కాదని కేటాయించినవి కాదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక బడ్జెట్లో రెండు పాయింట్ మూడు లక్షల కోట్లను భారత ప్రభుత్వం ప్రజారోగ్యానికి కేటాయించింది ముప్పై ఐదు వేల కోట్లు కేవలం కోవిడ్ నిర్మూలనకు ఉద్దేశించినవే భారత స్థూల జాతీయ ఆదాయంలో పదిహేను శాతం ప్రజారోగ్యానికి కేంద్రం కేటాయింపులు చేసింది రెండు వేల రెండు రాజ్యాంగ సవరణలో పేర్కొన్నట్లు రెండు వేల ఇరవై ఆరు నాటికి పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికయ్యే ఖర్చులో ఎనిమిది వందల అరవై రెండు కోట్లు బ్యాంకు ద్వారా వస్తున్న అప్పు సాంస్కృతిక గతాన్ని పునర్నిర్మించే క్రమంలో వలసవాదానికి చిహ్నంగా ఉన్న పాత కట్టడాలను తొలగించి తీరాలి వలసవాద సంస్కృతికి గీతం పాడాలంటే వాటిని ప్రతిబింబించే నిర్మాణాలను కూకటి వేళ్లతో పెకిలించి వేయాలి హైందవ ఆత్మను ఆవిష్కరించాలంటే పశ్చిమ దేశాల ఆలోచన విధానం పునాదులను నేలమట్టం చేయాలి ప్రస్తుత ప్రభుత్వం అదే చేస్తోందని చేయాలని ఆశిద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నేషనల్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ వెరీ మచ్